టీ టెన్ ఎగ్ దాం వచ్చేట్లకు స్వాగతం చలో రాజాకు వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తుంది ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో బీజేపీ సర్కారు పేద మధ్య తరగతుల సంక్షేమానికి తూట్లు ఒడుస్తున్నది సంక్షేమ పథకాలకు బడ్జెట్ ను భారీగా తగ్గించింది ఈ సబ్సిడీల కేటాయింపు పదేళ్ల కింద ఎంత ఉండనో అంత తక్కువకు పడిపోయింది ఇప్పుడు అప్పటి యూపీఏ సర్కార్ ఇప్పటి బీజేపీ సర్కారును ను పోల్చుకుంటే బగ్గ తేడా ఉన్నది సార్ రాక మునుపు గ్యాస్ బుక్ చేసుకుంటే సిలిండర్ ఇంటికి వచ్చినాక మళ్ళీ అకౌంట్ల నాలుగైదు వందల రూపాయలు పడుతుండే ఇక మోడీ సర్కార్ వచ్చినాక ఇప్పుడు రెండేండ్ల కా నుంచి రూపాయి అంటే రూపాయి కూడా ఈ అకౌంట్ల ఇంకా కరెంటు ఎరువుల కూడా ఇది వరకు సబ్సిడీలు ఇస్తుండే కానీ ఇప్పుడు మొత్తానికే మంగళం పాడింది ఇంకా గివ్వే కాదు చాలా సంక్షేమ పథకాలకు మొత్తానికే మొత్తం కోత పెట్టింది అనుకో రాదు ఇక యూపీఏ సర్కార్ నైతే పేదలకు ఇది చేస్తలేదు అది చేస్తలేదు అన్యాయం చేస్తుందని బదనం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఇప్పుడు పేదోళ్లకు చేస్తున్న అన్యాయం ఏంది మరి ఎట్లా చూసినా గానీ మోడీ సర్కారు ఆ సబ్సిడీల వాట చానా తగ్గింది ఇక దీనికన్నా యూపీఏ పాలన ఉండే మోడీ సర్కార్ రాక మునుపు యూపీఏ పాలన ఉన్నప్పుడు పదహారు శాతం ఉన్న సబ్సిడీల వాట ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా తొమ్మిది పడిపోయింది అంటే చూడూరిగా మోడీ ఆయన పదేండ్ల కాలంలా సబ్సిడీ ఏడు శాతం కోత పెట్టిండు ఇక ఇట్లా ఇంకో దిక్కేమో కార్పొరేట్ సంపన్నులకు బ్యాంకు రుణాలను పంతొమ్మిది లక్షల కోట్లు రద్దు చేసిండు ఇక మేము దేశానికి ఇది చేసినాము అది చేసినాము దేశము అభివృద్ధి పదంలా నడుస్తుందని ఒక అధికంగా చెప్పుకుంటుంటే పేదోళ్ళ బతుకుల ఎస్ అంటే ఫరక్ లేదు ఈ ఏడేసిన అన్నే ఉన్నది అన్నట్టే ఉన్నది మరి ఈ ముచ్చట మీద కామెంట్ రాసుడు మర్చిపోకు ఇక గిదులటి ముచ్చట మళ్ళీ రేపటి ముచ్చట్లతో మళ్ళా కలుస్తా అదివరి దాకా చూస్తానే ఉండర్రీ టీ